కార్తిక్ కార్తిక్ పోతునేని అనుష్క ఐ హర్డ్ లాట్ అబౌట్ యూ మీ ఐడియాలజీస్ స్ట్రాటజీస్ రెండు నా దగ్గరగా ఉన్నాయి మీరు ఈ మధ్య స్పోర్ట్స్ ఇండస్ట్రీలోకి వెంచరారని విన్నాను సో ఐ వాస్ థింకింగ్ మనందరం కలిసి పార్ట్నర్షిప్ బేసిస్ మీద స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కంపెనీ స్టార్ట్ చేసి ఫుట్బాల్ బాస్కెట్బాల్ రగ్బీ ఇలా అన్ని స్పోర్ట్స్ టీమ్స్కి స్పాన్సర్షిప్ చేద్దాం నెక్స్ట్ ఇండియాలో ఐఎస్ఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరం కలిసి లీడింగ్ ఆపోనెంట్ టీమ్స్ కొనేద్దాం రెండు టీమ్స్తో మన కంపెనీస్ని ప్రమోట్ చేపిద్దాం ఇండస్ట్రీని మోనోపలైజ్ చేసేద్దాం దాట్ వైజ్ ఇండియాలో ఉన్న మన ఇద్దరు కంపెనీస్ పోర్ట్ఫోలియో వైజ్ అండ్ ప్రాఫిట్ వైజ్ 10 times మల్టిప్లై దట్స్ మై ప్లాన్ హాఫ్ అన్ అవర్ టైం అడిగి 5 minutes లో కంప్లీట్ చేసి ఐఫోన్ కన్నా అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తున్నా ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ డీల్ డన్ యా గుడ్ లక్ థాంక్స్ పెళ్లి చూపులు ఎలా జరిగాయి అదేంటి ఇది బిజినెస్ డీల్ కదా అది ఆడికి మీకు పెళ్లి చూపు దట్స్ గుడ్ హిస్ జస్ట్ లైక్ మీ నేను మగాడ్లా పుడితే ఎలా ఉంటాను తను అలా ఉన్నాడు మీకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని ఎవడు చెప్పాడు వాట్ ఐ మీన్ మీరు ఆడవాళ్ళకి రోల్ మోడల్ అయితే ఆడు మగాళ్ళకి రోల్స్ రాయాలంటాడు వాడు వాడే బ్రాండ్స్ దగ్గర నుంచి వాడుకున్న ల్యాండ్స్ వరకు మొత్తం రీసెర్చ్ చేసి మీ దగ్గర తెచ్చాను మేడం నువ్వు చెప్పేవన్నీ నమ్మచ్చా నమ్మకానికి అమ్మలాంటి వాడిని మేడం తేడా వస్తే తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం నువ్వు చేసిన దానికి ఐఎమ్ గివింగ్ యూ 1 million euros థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అనదర్ 1 million వన్ మిలియన్ యూరోస్ 1 minute కూడా చూసుకోకుండా చేశారు కదరా సో మరి ఫ్యామిలీ ఇదే మనం స్టార్ట్ చేయబోయే కొత్త బిజినెస్ ఎక్స్క్యూజ్ మీ సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఎవరమ్మా నువ్వు ఐఎమ్ అనుష్క BMC గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి మేనేజింగ్ డైరెక్టర్ ని అచ్చరే డైరెక్ట్ గా ఇంటికి వచ్చారేంటి నాకు ఇండైరెక్ట్ గా మాట్లాడడం రాదు డైరెక్ట్ గా పాయింట్ కొస్తా ఐ వాంట్ టు మ్యారీ యూ ఈ మ్యారేజ్ తో స్టాక్ మార్కెట్ లో సునామీ వస్తుంది మన కంపెనీ షేర్స్ మార్కెట్ లో 10 times ఇంక్రీజ్ అవుతాయి వాట్స్ యువర్ ఒపీనియన్ హాయ్ లవ్ యువర్ ఐడియా మీరేమంటారు అంకుల్ నాకు కన్ఫ్యూజన్ గా ఉందమ్మా ఇది బిజినెస్ డీల్ లో మ్యారేజ్ ప్రపోజల్ అర్థం కావట్లేదు రెండు అంకుల్ ఈ మ్యారేజ్ తో మనం బిజినెస్ లో కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మన యుగాండాలో ఒక బ్రాంచ్ ఓపెన్ చేద్దాం మీ బావన్ అక్కడి పంపించేద్దాం విల్ స్టార్ట్ అనదర్ బిజినెస్ ఇన్ రష్యా మీ చెల్లెల్ని అక్కడి పంపించేద్దాం నేను సౌత్ ఆఫ్రికాలో మనం వైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అక్కడి మీ డాడీ పంపించేద్దాం అండ్ మీ అమ్మ స్టేజ్ విత్ మీ ఇదే తేడా అనుకుంటే ఇది ఇంకా తేడా ఉంది రాగానే ఫ్యామిలీ నిడగొట్టేస్తుంది అవునవును అలా అయితే అంకుల్ ఎవ్రీ సాటర్డే ఫ్లైట్ లో వచ్చి ఆంటీని చూసి వెళ్ళిపోతారు అదిరిపోయింది కదమ్మా ఏడ్చినట్టుందిరా బట్ వై అంటే పెళ్లి అయితే అందరూ తలో దేశంలో ఉండాలా ఆంటీ దూరంగా ఉంటే ప్రేమలు పెరుగుతాయి కొత్త ప్రేమలు కూడా పడతాయి అమ్మా పెళ్లి చేసుకోవాల్సింది నేను నచ్చాల్సింది నాకు సూరి వాట్ ఆర్ యు డూయింగ్ టుమారో ఐ యామ్ ఫ్రీ అయితే రేపు ఎంగేజ్మెంట్ పెట్టేసుకుందాం అయితే 15th కి మ్యారేజ్ పెట్టేసుకుందాం నో నో 15th సండే వీక్ డేస్ పెట్టుకుందాం గెస్టులు తక్కువ వస్తారు బ్రిలియంట్ ఐ హావ్ టు లీవ్ సో ఐ విల్ సీ యు సూన్ ఆల్రైట్ టేక్ కేర్ బై 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 రే ఈ అమ్మాయి నీకు కరెక్ట్ కాదురా అవునరా అవునరా నీకు సూట్ అవదు తన గురించి మానేసి పెళ్ళెలా చేయాలో ఆలోచించండి ఈ పెళ్లి అయిందంటే కొంప కాక్టైల్ అయిపోతుంది ఎలాగైనా ఈ ఘోర నాపాలి కరెక్ట్ నా దగ్గర ప్లాన్ ఉంది ఏంటది కరెక్ట్ గా వాడు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగే టైం కి నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది అదే టైం కి ఎలా వస్తుంది అందుకే మీకు బుర్ర లేదన్నాడు అది రాదు మీరే వచ్చినట్టు యాక్ట్ చేయాలి అప్పుడు ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది ఆడు కమర్షియల్ అయితే ఇది కన్నింగ్ ఏం పిల్లలుగా అన్నావే అసలు ఏమనుకుంటున్నావా నీ గురించి అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడే రైట్స్ నీకు లేవు ఏంటి అతను ఇష్టమేనా ఎంగేజ్మెంట్ గురించి కాదు అసలు ఈ పెళ్లి జరగాలా లేదా అనేది నేను ఆలోచించుకుని నీకు ఫోన్ చేస్తాను ఏంటన్నా ఏంటి ఏంటి ఇరిటేషన్ ఏంటి ఇరిటేషన్ కాదన్నా ఫ్రస్ట్రేషన్ రేపు ఎంగేజ్మెంట్ కి నేను ఏ డ్రెస్ వేసుకోవాలో ఏ రింగ్ తొడగాలో కూడా అదే డిసైడ్ చేస్తాను ఓ మై గాడ్ అంతేకాదు మన ఫ్యామిలీ గురించి కూడా చాలా చీప్ గా మాట్లాడే అందుకే దానికి షాక్ ఇవ్వాలి ఈ పెళ్లి ఆపాలి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పేద్దామా ఇదిగో ఫోన్ ఇదిగో ఏంటి నాకంటే మీకే ఇంట్రెస్ట్ ఎక్కువైనట్టుంది లేకపోతే ఏంటన్నా దాని బిహేవియర్ మనీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ముగ్గురు మీద లేదు రేపు రింగ్ తొడిగే టైం లో ఫోన్ రింగ్ అయితే ఆఫీస్ లో పని ఉందని వెళ్ళిపోయి అందుకే చెప్పింది ఈ పిల్ల నీ కరెక్ట్ కాదని ఇప్పుడే ఈ పెళ్లి ఆపేదా లేదమ్మా ఇప్పుడే ఆపేస్తే అది మనల్ని రిజెక్ట్ చేశానని చెప్పుకుంటది అదే రేపు అందరి ముందు కరెక్ట్ గా రింగ్ తొడిగే టైం లో ఆపామనుకో అందరికి మనమే దాన్ని రిజెక్ట్ చేసామని క్లారిటీ వస్తుంది దాని పలుపు దిగుద్ది సూపర్ బా హై ఫైవ్ మనం డ్రామా ఆడే పని లేకుండా ఆడే డ్రాప్ అయిపోయి చాలా మందిని పిలిచినట్టుందిరా మంచిదేగా ఎంత ఎక్కువ మందిని పిలిస్తే అంత మందికి మనం రిజెక్ట్ చేసామని తెలుస్తుంది కరెక్ట్ బావా ఈ రిచ్ పీపుల్ ముందు పిచ్చిదే పోవాలి దాని పరువు మొత్తం పోవాలి
అదిగో వస్తోంది మహారాణి. డ్రెస్ లో ఏం చెల్లాము? ఐ నో, కమ్ ఆన్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ టు మై బిజినెస్ పార్ట్నర్స్. ఆఫ్టర్ యూ. మనం ఇక్కడున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది చూడండి, ఎంత పొగరో దిగిపోద్ది, కాసేపట్లో దిగిపోద్ది. మీట్ పీటర్, దట్స్ మిస్టర్ జాన్, దట్స్ రాయన్, దట్స్ బ్రాడీ, అండ్ దట్స్ అలన్. గైస్, దిస్ ఇస్ మై ఫియాన్సే కార్తిక్. హలో, మీకు విషయం తెలియాలి, ఈ పెళ్లి సెట్ చేసింది నేనే. అవునా, ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ వీకెండ్ వెంకట్రావు, మేడం పాపకి అన్ని నేనే. కొంతమందికి మిర్రర్ లా కనిపిస్తాను, కొంతమందికి ఎర్రర్ లా కనిపిస్తాను. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? బ్రోకర్ లా కనబడుతున్నాను. ఓకే, మీరు కామెంట్ చేసినా నేను కాంప్లిమెంట్ లా తీసుకుంటాను. అవును, అక్కడ ఎంగేజ్మెంట్ జరుగుతుంటే మీరేంటి ఇక్కడ టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు? మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవాలంటే ఇష్టం లేదు. ఆయన మామయ్య, నీ కోపం వస్తే కొట్టి మాట్లాడతావు కదా. కదా, అక్కర్లేదులేండి, అలాంటి డెసిషన్స్ ఎందుకు కొట్టుకోటాలు. వెరీ గుడ్ అండి. ఇదిగో మనోడు మనసు మార్చుకున్న సంగతి తెలియదు. అది ఒక ఇప్పుడు ఉంటుంది ట్విస్ట్. ట్విస్ట్ కాదు, బ్లాస్ట్. ఏంటంటే మనకిచ్చే ట్విస్ట్ ఎలా ఉంది మన రివర్స్ డ్రామా. నానా, వరుసకి నువ్వు నాకు బాబువే గానీ ఇలాంటి స్కెచ్లో నేనే నీకు బాబుని. కత్తి లాంటి కుర్రుండి అడిగారు, అరేబియన్ హార్స్ ఇచ్చా. గో గో అండ్ ఎంజాయ్. మార్క్ సర్, కెన్ వి సబ్మిట్ బై దిస్ వీక్? ఇట్స్ ఇంపాసిబుల్ సర్. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటది సార్? ఇండియాలో ఉన్న మన బయోకెమికల్ ఫ్యాక్టరీ మూతపడింది. వాట్, ఏం జరిగింది? మన కంపెనీ వాళ్ళు వచ్చే పొల్యూషన్ కి మూగజీవాలు చచ్చిపోతున్నాయని ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ హైకోర్టులో పిల్ వేసింది సార్. దాంతో హైకోర్టు ఇమీడియట్ గా ఫ్యాక్టరీని షట్ డౌన్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది సార్. ఎంత వాలంటరీ ఆర్గనైజేషన్, పనిచేసేది మనుషులే కదా, ఎంత కొంత ఇచ్చి కేసు విత్డ్రా చేసుకోమని చెప్పండి. చాలా ట్రై చేశాం సార్, కానీ వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఆర్గనైజేషన్ పేరేంటి? గ్రీన్ ఆర్మీ సార్. నెక్స్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్ బయలుదేరి వస్తానని చెప్పండి. హే, నువ్వేంటి ఇక్కడ? ఎక్కడికి వెళ్తున్నావు చెప్పకుండా. అర్జెంట్ పని ఉండి ఇండియాకి వెళ్తున్నాను. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పడానికి జస్ట్ 30 seconds పడుతుంది, కుదరకపోతే ఎస్ఎంఎస్ చేయడానికి 20 seconds పడుతుంది. మిస్టర్ కాల్ ఇవ్వడానికి 5 seconds కూడా పట్టదు. నేను ఏదైనా నాది అనుకుంటే అది నా కంట్రోల్ లో ఉండాలి. బిజినెస్ అయినా హస్బెండ్ అయినా ఈ రోజు నుంచి నీ ప్రతి మూమెంట్ నాకు తెలియాలి. స్వీటీ, ఇండియాలో ఉన్న ఫ్యాక్టరీకి చిన్న ప్రాబ్లం వచ్చింది, అది క్లియర్ అవ్వగానే వచ్చేస్తాను. త్వరగా వచ్చాయి. రోజు నువ్వు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ మర్చిపోయినా పర్లేదు, కానీ నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోతు. 31st న మ్యారేజ్, అది మర్చిపోకు. అదే నా లగేజ్ అలా మర్చిపోడానికి మ్యారేజ్ అల్బిద అంతేనా? హిమి అహా ఏంపోయా? వెంకట్రావు. ఆ మేడం, పెళ్లి టైం కి వస్తాడంటావా? కుర్రాడు కత్తి మేడం, తప్పకుండా వస్తాడు. తేడా వస్తే చెప్పాను కదా, తల తీసి ట్రేలో పెట్టిస్తాను మేడం. నాది పూచి. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. మా వాళ్ళు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేశారు, చెన్నైలో నాతో పాటు చదువుకున్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు, కానీ నేను హైదరాబాద్ లో నా ఫేస్బుక్ ఫ్రెండ్ ఇంట్లో ఉంటానని గెస్ చేయలేకపోయారు. ఇలా ఎంతకాలం దాక్కుంటది తెలీదు. మా నానా బాబాయ్లు మారేంత వరకు, అమ్మని పిన్నుల్ని ఆ ఇంటికి తీసుకెళ్లేంత వరకు. 20 ఏళ్ళుగా తీసుకెళ్లిన వాళ్ళు నువ్వు కనపడకుండా పోతే తీసుకెళ్తారని గ్యారంటీ ఏంటి? కొంచెం లాజికల్ గా ఆలోచించు. నాకు నమ్మకం ఉంది, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది, ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది.